లేదండి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి అండ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉంటుంది ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు ఇక్కడ కొట్టే ముందు దీంట్లోని వివిధ రకాల సర్వే నెంబర్లు ఉన్నాయి ఇక్కడే మీకు వెనకాల జరుగుమా వెనకాల 22 ఎకరాలు ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకున్నాడు స్ట్రెంచ్ కొట్టున్నాడు దాన్ని ఎందుకు స్ట్రెంచ్ మూయలా మీరు అంటే ఎమ్మెల్యేకి ఒక రూలు ఊర్లోకి ఒక రూలా అంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి నాకు చెప్పిన ఆ కొట్టిన బాధితులు చెప్పిన ప్రకారం ఆయన మాట్లాడిన బాధితులతో ఆయన తరఫున మాట్లాడిన బాధితులతో చెప్తుంటే కుమారులకి అతని కుటుంబ సభ్యులకి ఇక్కడ హోటల్సు కాలేజెస్ కట్టాలి మీరందరూ వదిలేయండి నాకు 40 అడుగులు రోడ్డు కావాలి నా ఇది చేయాలని చెప్పి వీళ్ళని దౌర్జన్యం చేయాలని చేస్తే వీళ్ళు ఒప్పుకోకపోయేసరికి అర్ధరాత్రి మఠం అధికారులు రెవెన్యూ వ్యవస్థ ద్వారా కూడా ఇది చేయడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఒకటే మఠం అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ మీకు కన్నులు ఏమైనా దొబ్బిందా, మీ కళ్ళు ఏమైనా జిల్లేడు పాలు పడిందా, మీకు మాట్లాడాలంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడదు, బీద వాళ్ళు కడుపు కొడితే మీకు ఇంట్లల్లో కూడా రేపు జరిగేది కష్టం అవుతుంది. వాళ్ళు పాపం కూలీ నాలికి చేసుకొని ఇల్లు స్థలాలు అమ్మినారు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మిన స్థలాలు కొన్నారు. మీరు ఫస్ట్ కొట్టాలన్నప్పుడు ఇక్కడ కట్టినటువంటి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎమ్మెల్యే స్టెంచ్ కొట్టిన దాన్ని మూస్తే వాళ్ళు తీస్తామంటున్నారు. దాన్ని ఎందుకు చేయాలి మీరు పని? మేము ఈరోజు కూడా చెప్తాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళకి అండగా ఉంటాం, దీనికి పోరాడతాం. ఈ దీన్ని కానీ ఎమ్మెల్యేది ఎమ్మెల్యేకి సంబంధించిన స్ట్రెచ్ ఆ ల్యాండ్ కానీ పూడ్చకపోతే మఠం అన్ని తొందరలో ముట్టడిస్తాం. మఠం అధికారులపైన కూడా ప్రైవేట్ కేసు వేసి దానికి సంబంధించిన రెవెన్యూ అధికారు, ఈరోజు రెవెన్యూ అధికారు కూడా ఒక మహిళ పైన కొట్టడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియోను కూడా మేము తొందరలో పెట్టి దాన్ని కూడా అధికారి పైన కూడా ఫిర్యాదు చేస్తాం. ప్రైవేట్ కేసు కూడా మేము హ్యూమన్ రైట్స్కి మేము ఒక పౌరుడిగా నేను కూడా వేస్తానని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. తెల్లవారుజామున 3 గంటలకే పోలీసులు సుమారుగా 500 మందికి పైగా ఈ తుమ్మలగుంట అతిరాంజీ మఠం భూములకు సంబంధించిన ఈ ప్రాంతానికి చేరుకుని బాధితులపై వారు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలు స్థానిక ప్రజాప్రతినిధులపైన ప్రజాసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5, తిరుపతి.